नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ई रोज़ मनम भारत देशंलो एक्कुवगा उपयोगिंचे ओक सुगंध द्रव्यमैन मसाला दिनुसु योक्क तयारी गुरिंचि तेलुसुकुंदाम। वीटिने क्वीन आफ् स्पाइसेस अनि कूडा पिलुस्तारु। अयिते आ पुरातन सुगंध द्रव्यं मरेदो कादु, यालकुलु। वीटिने इलाची अनि कूडा पिलुस्तारु। दीनिनि इंग्लीशुलो कार्डमम अनि कूडा अंटारु। अयिते ई पुरातन सुगंध द्रव्यं दक्षिण भारत देशंलोनि पश्चिम कनुमललो पुट्टिंदि। अयिते नेटि आधुनिक कालंलो अंटे टेक्नालजी पेरगडं वल्ल दीनि उत्पत्ति इंडो चैना प्रांतं देशालु, तांजानिया, गाटीमाला मरियु श्रीलंक वंटि देशालु एक्कुवगा वीटिनि उत्पत्ति तयारु चेस्तुन्नायि। पुरातन कालंलो यालकुल्नि ईजिप्षियन्लु पंड्लनु शुभ्रपरिचेंदुकु उपयोगिंचेवारु। అలాగే గ్రీకులు మరియు రోమన్లు వీటిని సుగంధ ద్రవ్యంగా ఉపయోగించేవారు। అలాగే భారతదేశంలో మన పూర్వీకులు సుమారుగా 2000 సంవత్సరాల క్రితం వీటిలో ఉండే గొప్ప ఔషధ గుణాలు తెలుసుకొని వీటిని ఆయుర్వేద ఔషధ తయారీలో ఎక్కువగా ఉపయోగించేవారు। ఆ తరువాత క్రమేపీ వీటిని భారతీయులు వంటకాలలో స్వీట్ల తయారీలో రుచి కోసం సువాసన కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ వస్తున్నారు। సో ఫ్రెండ్స్, చూసారు కదా యాలకుల యొక్క చరిత్ర। ఇప్పుడు మనం ఈ యాలకులని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం। అయితే అంతకంటే ముందుగా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ కోసం చేయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు। ఫ్రెండ్స్, మీకు తెలుసా యాలకులు చెట్లపైన కాయవు, చెట్లు కింద భాగంలో మొదలు దగ్గర నేల మీద పెరుగుతాయి। చూస్తున్నారుగా ఫ్రెండ్స్, పచ్చి యాలకులు ఈ విధంగా ఉంటాయి। తరువాత చేసే ప్రాసెసింగ్ వల్ల ఇవి మనకు లభించే ఖరీదైన యాలకులుగా మారుతాయి। యాలకుల్ని మొదట్లో కేవలం అడవుల్లో మాత్రమే పండించేవారు, అందువల్ల వీటి దిగుబడి చాలా తక్కువగా ఉండేది। కానీ ఎప్పుడైతే వీటి డిమాండ్ బాగా పెరిగిందో అప్పటి నుంచి వీటిని భారతదేశంలో అనేక ప్రాంతాలలో పండిస్తూ వస్తున్నారు। అయితే ఈ యాలకుల పంటను పండించడానికి సుమారుగా 1500 నుంచి 2500 mm వర్షపాతం మరియు 15 నుంచి 35 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత, అలాగే సముద్ర మట్టం అంటే సీ లెవెల్ నుంచి సుమారుగా 600 నుంచి 1200 మీటర్ల ఎత్తులో మాత్రమే పెరుగుతాయి। అందుకే ఇవి ఎక్కువగా కేరళ, తమిళనాడు మరియు కర్ణాటక లాంటి కొండలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో మాత్రమే అధికంగా పండుతాయి। అలాగే ఒక్కసారి యాలకుల పంటను వేస్తే ఇవి 3 సంవత్సరాల తర్వాత దిగుబడిని అందిస్తాయి। అయితే ఇప్పుడు మనం వీటి ప్లాంటింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం। వర్షాకాలం వచ్చే ముందుగా అంటే మార్చి నెలసరి మధ్యలో వీటిని నర్సరీలో తయారు చేస్తారు। దీనికోసం ముందుగా పెద్దగా మరియు మంచి క్వాలిటీ ఉండే యాలకుల గింజలను వలిచి వాటిని 24 గంటలు నీళ్ళలో నానబెడతారు। దీనివల్ల ఆ విత్తన మొలకెత్తడానికి తయారవుతాయి। ఆ తరువాత ఆ నానబెట్టిన విత్తనాలను ఒక టిష్యూ పేపర్ పైన కొద్దిసేపు ఉంచి ఆ తరువాత వీటిని చిన్న చిన్న మట్టి కుండీల్లో ఈ విధంగా పాతి పెడతారు। ఒకటి లేదా 2 నెలల తరువాత యాలకుల చెట్లు బాగా పెరిగి పండించడానికి తయారవుతాయి। ఆ తరువాత వర్షాకాలం వచ్చే కొద్ది నెలలకు ముందుగా వీటిని పంట పొలాల్లో ఈ విధంగా తవ్వి పాతి పెడతారు। ఇలా పాతి పెట్టిన 3 నుంచి 4 సంవత్సరాల తరువాత ఈ యాలకుల చెట్లు యాలకులను పండిస్తాయి। ముందుగా చెట్లకు తెల్లటి గులాబీ రంగులో పువ్వులు వస్తాయి। అలాగే ఇవి గుబురుగా పెరిగి వీటి ఆకులు సుమారుగా 2 ఫీట్ల అడుగులు పొడవుగా పెరుగుతాయి। అయితే ఫ్రెండ్స్, ఈ యాలకులు చెట్లు మొదలు అంటే క్రింది ప్రదేశంలో పెరుగుతాయి। పువ్వులు విచ్చుకునేటప్పుడు వీటి నుంచి సుగంధ ద్రవ్యమైన చక్కటి వాసన ఎక్కువగా వస్తూ ఉంటుంది। పువ్వులు విచ్చుకున్న 2 వారం ముగిసే సమయానికి మంచి క్వాలిటీ ఉన్న యాలకులు కోతకు సిద్ధమవుతాయి। వీటిని మనుషులు మాన్యువల్ గా చేతులతో చెట్ల నుంచి తుంచి కార్డమమ్ డ్రై హౌస్ కి తీసుకువస్తారు। అక్కడ వర్కర్స్ తెచ్చిన పచ్చి యాలకుల యొక్క బరువు తూకం వేసి ఆ తరువాత ఈ డ్రైయర్ మిషన్ లో వేసి సుమారుగా 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు। దీనివల్ల పచ్చి యాలకులు వెంటనే ఎండిపోతాయి। ఎప్పుడైతే యాలకులు ఎండిపోతాయో వెంటనే వీటిని పాలిషింగ్ ప్రాసెస్ చేసే మిషన్ లో వేసి మరింత అందంగా కనిపించేలా చేస్తారు। ఆ తరువాత కొన్ని గంటలకు మనకు లభించే యాలకులు తయారవుతాయి। అయితే మిషన్ లో నుంచి తీసిన యాలకులు వేడిగా ఉంటాయి। దీనికోసం ఆ వేడి యాలకులను చల్లబరచడానికి కొద్దిసేపు ఈ విధంగా ఆరబెడతారు। ఆ తరువాత వర్కర్స్ వీటిని చేతులతో సెగ్రిగేట్ చేస్తారు, అంటే వీటిలో మంచి యాలకులను మరియు క్వాలిటీ తక్కువగా ఉండే యాలకులను సపరేట్ గా విభజిస్తారు। ఆ తరువాత వీటిని వేరువేరుగా తూకం వేసి రకరకాల ప్యాకేజింగ్ ద్వారా మార్కెట్ కి అమ్మకానికి పంపిస్తారు। ఈ విధంగా యాలకులు అంటే కార్డమమ్ తయారయ్యి మనకు మార్కెట్ లో లభిస్తాయి। సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేయండి। మరో కొత్త లేటెస్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం। అప్పటి వరకు టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్।